హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిదర్శన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నిస్టర్డే ఆల్రెడీ టూర్కి వెళ్ళేటప్పుడే ఎలాంటి లిస్ట్ తీసుకెళ్ళాలి, ఏమేమి పెట్టుకోవాలి అనేది అయితే నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఈరోజు అయితే వాటిని ఎలా సర్దుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. అన్నీ మనం తీసుకెళ్ళేవైతే ఇట్లా మనం వన్ బై వన్ ఫస్ట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఆ లిస్ట్ చూసుకొని ఒకసారి అన్నీ పెట్టుకున్నామా లేదా అనేది టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మనము బ్యాగ్లో సర్దుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక మనకు ఆ జ్యువెలరీకి వస్తుంది కదా, ఆ జ్యువెలరీ బాక్స్ అయితే తీసుకొని దానిలో మనకి కావాల్సినవి రబ్బర్ బ్యాండ్స్ అండ్ హెయిర్ క్లిప్స్, అదేవిధంగా క్లచ్చెస్, బ్యాంగిల్స్, టిక్ టాక్స్, పక్క పిన్నీస్ల అండ్ సేఫ్టీ ఫిన్స్, చైన్స్ అన్నీ అయితే ఇలా మొత్తం దీంట్లో ఒకే దాంట్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ వాచెస్ కూడా యాడ్ చేస్తున్నాను. అన్నీ ఒకే బాక్స్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. వేరువేరుగా వేయడం వల్ల కన్ఫ్యూజ్ అవ్వడం తప్ప ఏమీ ఉండదు. ఇట్లా ఒక దాంట్లో పెట్టుకున్నామంటే నీట్గా గుర్తుగా ఉంటుంది, బరువు కూడా మనకి ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. బాక్సులు ఎక్కువ పెట్టే కొద్దీ మనకి వెయిట్ అనేది ఎక్కువైపోతుంది. సో అలా కాకుండా ఒకే బాక్స్ అనుకోండి, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా ఒక స్టిక్కర్ ప్యాకెట్ కూడా యాడ్ చేశాను. ఫైన్ ఈ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. బాక్స్ పక్కన పెట్టుకొని ఒక చిన్న బాక్స్ అయితే తీసుకున్నాను. దాంట్లో వచ్చేసి ఇయర్ రింగ్స్ సపరేట్గా వేసుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ ఎందుకంటే స్టోన్స్ అవి ఊడిపోతుంటాయి కదా ఎక్కువ, అందుకని వాటిల్లో యాడ్ చేయకుండా ఇవైతే సపరేట్గా వేసుకున్నాను ఇలా బాక్స్లో. అట్లానే శారీ పిన్స్ కూడా దీంట్లోనే యాడ్ చేసుకుంటున్నాను. రెండు ఒకే దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటే మనకు నీట్గా ఉంటుంది. మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్నీ పెట్టుకుంటే దీంట్లో ఇట్లా బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ బాక్స్ కూడా మనం పక్కన అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. బాక్స్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఏమీ తీసుకెళ్లకుండా ఏడిఎస్ మేకప్ కిట్ అయితే తీసుకెళ్తాను. ఇది అయితే సరిపోతుంది, నాకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోంబ్ అండ్ అదేవిధంగా ఫేస్ వాష్ అండ్ బ్రష్, ఇంకా జెండు బాము, ఇవన్నీ అయితే మనకి కావాలి కదా. సో అందుకనేసి అన్నిటినీ దీంట్లో పెట్టేసుకుంటున్నాను. కొబ్బరి నూనె అండ్ పౌడర్ చెండు, స్పింజ్ క్రీము, లిప్స్టిక్ అన్నీ ఇంకా దీంట్లోనే వేస్తున్నాను. ఒక 4 ఉన్నాయి కదా అనేసి మొత్తం దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. ఒకే కవర్లో మనకు నీట్గా కనిపిస్తుంటుంది దేంట్లో ఏముందనేది. ఇలాంటి కవర్స్ మీషోలో చాలా ఉన్నాయి, కావాలంటే ఆర్డర్ చేసుకోండి. అదేవిధంగా గ్లూకోజు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిరప్ అయితే పెట్టాను. ఇది వచ్చేసి ఓన్లీ జలుబుదే ఉంది, జలుబు దగ్గుదే ఉంది, ఫీవర్ది తెప్పించాలి. అండ్ అదేవిధంగా ఇయర్ ఫోన్స్ కూడా ఒక ప్యాక్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇలాంటి బ్యాగ్స్ అయితే ది బెస్ట్ అన్నమాట. బ్యాగ్ పెద్దగా ఉంటుంది అండ్ అదేవిధంగా మనము పట్టుకునేది కాకుండా లాక్కొని వీల్స్ ఉన్నదే ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ బ్యాగ్ అందరి బట్టలు దీంట్లోనే సరిపోతాయి, నీట్గా ఉంటుంది. ఇక్కడైతే ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే మనకి తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇట్లా మడిచి పెట్టుకుంటే బాగుంటుంది. విధంగా వన్ బై వన్ ఇలా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి కిడ్స్వి అండ్ మా హస్బెండ్వి అండ్ మనకు కావాల్సినవన్నీ ఒకే బ్యాగ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒకటికి రెండు బ్యాగులు అయ్యే కొద్ది చిన్నపిల్లలతో ఇబ్బందిగా ఉంటుంది. సో ఒకే బ్యాగ్లో అన్నిటినీ ఇట్లా సర్దేసుకున్నాను. తర్వాత ఇక్కడ మా పిల్లలు జీన్స్లు అండ్ నైట్ ప్యాంట్లు అన్నిటినీ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఇందాక నేను పక్కన పెట్టుకున్నాను కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అందరికీ ఇప్పుడైతే టూర్స్కి వెళ్తుంటారు కదా, సో అందరికీ ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ నచ్చితే గనక లైక్ చేయండి. ఇక్కడ మా హస్బెండ్ కూడా పైన అయితే ఇలా పెట్టేస్తున్నాను. అవి కూడా ఫోల్డ్ చేసే ఇలా పెట్టాను. ఫోల్డ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. టవల్స్ అయితే పక్కాగా పెట్టుకోవాలి. ఒక రెండు టవల్స్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక స్కార్ఫ్, ప్రజెంట్ పొల్యూషన్ కదా ఎక్కువగా, సో స్కార్ఫ్ అనేది పక్కాగా ఉండాలి. స్కార్ఫ్ అనేది ఒక్కటన్నా పెట్టుకోవాలి ఎక్కువ కాకపోయినా కానీ. అందరూ టూర్స్కి వెళ్తుంటారు సో యూజ్ అవుతుంది ఈ వీడియో అందరికీ. ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఎలా అనేది అర్థమవుతుంది. ఇంకా కర్చీఫ్లు కూడా ఒక 2 అయితే పెట్టేసుకున్నాను, యూజ్ అవుతుంది అనేసి. తర్వాత ఇక్కడ చెప్పా కదా ఎంటీ కవర్స్ అయితే పెట్టుకోవాలి అని. సైడ్ జిప్లో వచ్చేసి టాయిలెటరీ యూజెస్వి అండ్
హగ్గీస్ అండ్ ఎంటీ కవర్ అయితే దీంట్లో పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా సర్దుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మన బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ నేను మీకు ఈ లిస్ట్ అనేది షేర్ చేశాను కదా నిన్న, ఇలా ఈ లిస్టు నిన్న చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి చెక్ చేయండి ఏం లిస్ట్ ఏంటనేది. సో ఇక్కడైతే నేను ఇంక ఈ లిస్ట్ ప్రకారం ఏమేమి పెట్టేశాననేది చూసుకుంటున్నాను. క్లాత్స్ అయితే పెట్టేశాను, అదేవిధంగా హుబ్బీ క్లాత్స్ కూడా పెట్టేశాను, కిడ్స్వి పెట్టేశాను, బెడ్షీట్స్ అండ్ బ్లాంకెట్స్ ఇవి పెట్టాలి, ఇవి ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది, ఇవి చివరిలో పెడదామని పెట్టలేదు ఇంకా. అండ్ ఇవన్నీ యాక్సెసరీస్ అయిపోయినాయి, స్కిన్ కేర్వి అయిపోయినాయి, మెడిసిన్ వచ్చేసి ఫీవర్వి అండ్ వెట్ వైప్స్ అవి తెప్పించాలి, అవి ఒక్కటి ఇంకా పెడితే సరిపోతుంది. ఇవి డెబిట్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్లో పెడతాను, తర్వాత పెడదామనేసి దీంట్లో అయితే బ్యాగ్లో అయితే పెట్టట్లేదు. ఇవన్నీ వచ్చేసి నేను హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టేస్తాను. తర్వాత స్నాక్స్ కూడా యాడ్ చేయాలి. స్నాక్స్